ఆపరేషన్ హిమాయత్ సాగర్ జలాశయంలో ఎనభై మూడు ఆక్రమణల గుర్తింపు ఒకటి రెండు రోజుల్లో కూల్చేయబోతున్న హైడ్రా ఉన్నతాధికారులతో చర్చించిన రంగనాథ్ ఏపీలో కూడా హైడ్రా తరహా చట్టం సో ఈ హిమాయత్ సాగర్ లో కూల్చివేతల మీద ఫోకస్ చేయబోతున్నారట ఎవడుంది ఇది ఇగో ఆపరేషన్ హిమాయత్ సాగర్ జంట జలాశయాల్లోని ఒకటైన దీంట్లోని ఆక్రమణలను నేడో రేపో తొలగించబోతున్నారా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి సాగర్లో కబ్జాలపైన వాటర్ బోర్డు ఇటీవల హైడ్రాకు నివేదిక అందజేసింది దీనిపైన కమిషనర్ ఏవి రంగనాథ్ ఉన్నతాధికారులతో చర్చించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో సమావేశంలో సాగర్ ఇతర చెరువుల్లో ఆక్రమణల వివరాలను వెల్లడించినట్టుగా తెలిసింది గురువారం రంగనాథ్ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు ఇందులో తదుపరి కూల్చివేతల పైన చర్చ జరిగినట్టు సమాచారం వాస్తవానికి ఇప్పటికైనా ఒక విడత హైడ్రా కూల్చివేతలు చేపట్టింది గత నెల పద్దెనిమిదవ తేదీన గండిపేటలోని చిలుకూరు ఖానాపూర్ గ్రామాల పరిధిలో పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇరవై నాలుగు ఆక్రమణ తొలగించింది ఇందులో కేంద్ర మాజీ మంత్రులు ప్రముఖ వ్యాపారవేత్తలు పలు పార్టీల రాజకీయ నాయకుల ఫామ్ హౌజ్లు ఇతర నిర్మాణాలు ఉన్నాయి ఎవరి ఫామ్ హౌస్ కూల్చేసిరు అక్కడేం ఎవరి ఫామ్ హౌస్ ఏం గూల్చలేదే ఆ ఓరో సిటీ అని ఆయన పల్లం రాజుకు సంబంధించిన వాళ్ళ ఏదో గుల్చినట్టున్నారు అవి కూడా అన్ని రేకుల షెడ్లు దాని పక్కనే కొన్ని ఒకటి రెండు బిల్డింగ్లు ఏవో కూలగొట్టారు మొత్తం మీద హిమాయత్ సాగర్లో ఎనభై మూడు ఆక్రమణలు గుర్తించినట ఇందులో తాత్కాలిక షెడ్లు నిర్మాణాలు ప్రహరీ గోడలు ఉన్నాయి దాదాపు పది వరకు శాశ్వత నిర్మాణాలు ఉన్నాయి ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకుల భవనాలు ఉన్నాయని సమాచారం ఈ క్రమంలోనే కూల్చివేతల విషయాన్ని హైడ్రా ముందుగానే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్టు తెలుస్తున్నది పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకొని పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఈసా నది పైన హిమాయత్ సాగర్ను నిర్మించారు ఉస్మాన్ సాగర్తో కలిసి ఒకప్పుడు హైదరాబాద్కు ప్రధాన తాగునీరు వన తాగునీటి వనరుగా నిలిచింది కాలక్రమంలో జనాభా పెరుగుదలతో ప్రభుత్వాలు కృష్ణా గోదావరి జలాలు తీసుకొచ్చాయి మరోవైపు జంట జలాశయాలు ఆక్రమణకు గురవడం మొదలైంది ఇప్పుడు ఆ చెర విడిపించే పనిలో హైడ్రా నిమగ్నం కానుంది లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ కూడా రేవంత్ రెడ్డి చాలా గట్టిగా మాట్లాడిండు ఈ ఈ వీళ్ళ నా రాజకీయ నాయకుల ఫామ్ హౌసులు అందులో వచ్చే డ్రైనేజీ ఈ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్లో కలుస్తుంటే ఆ నీళ్లు జనం దాగుతుంటే నేను ఒక ముఖ్యమంత్రిగా చూస్తూ ఊరుకోవాలా నేను విఫలమైనట్టు కాదా అని చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు సంతోషం అందుకే మేము అంటున్నాం మొత్తం అన్ని ఫామ్ హౌస్లని కూల్ అవతల పడేయండి నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నాయి ప్రతి ఒక్కటి ట్రిపుల్ వన్ జీవో ప్రకారంగా టోటల్ ఎనభై ఆరు గ్రామాల్లో ఉన్న భూమిలో తొంభై శాతం భూమి ఖాళీగా ఉండాలి మిగతాదంతా రెసిడెన్షియల్ జోన్ నైంటీ పర్సెంట్ ల్యాండ్ ఖాళీగా ఉండాలి కానీ రాజకీయ నాయకులు ఏం చెప్తారు వాడు ఫార్మ్ హౌస్ కట్టుకొని మేము మా నా ఫార్మ్ హౌస్లో నైంటీ పర్సెంట్ ల్యాండ్ని ఖాళీగా పెట్టినా టెన్ పర్సెంట్లోనే నా ఇల్లు కట్టుకున్నా అంటాడు నో టోటల్ ఎయిటీ సిక్స్ విలేజెస్లో ఉన్న టోటల్ భూమిలో నైంటీ పర్సెంట్ ఖాళీగా ఉండి టెన్ పర్సెంట్ మాత్రమే రెసిడెన్షియల్ జోన్ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా కాంక్రీట్ గోడ కూడా పెట్టడానికి వీల్లేదు విలాసవంతమైన ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు అందరికీ ఉన్న ఫామ్ హౌజులు కేటీఆర్ ఫామ్ హౌస్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్ పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ ఫామ్ హౌస్ హరీష్ రావు ఫామ్ హౌస్ ఆ పక్కనే ఎవరు కేవీపీ కేవీపీ రామ్ చంద్రరావు ఫామ్ హౌస్ ఇట్లా ఎన్ని ఉన్నాయి ప్రైవేట్ ఫామ్ హౌస్లు ఉన్నాయి అసలు నేనేమంటున్నానంటే అసలు హైడ్రా అవసరమే లేదు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్లో ఈ ట్రిపుల్ వన్ జిఓ పరిధిలో కట్టిన ఫార్మ్ హౌస్లు కూల్చేయడానికి విలేజ్ సెక్రటరీ నిలబెట్టి జేసీబీతో కూల్చేయచ్చు వితౌట్ విలేజ్ సెక్రటరీ పర్మిషన్ అక్కడ ఒక్క కాంక్రీట్ కట్టడం కూడా కట్టడానికి వీల్లేదు కట్టిరు ఎవరు కూల్చాలా విలేజ్ సెక్రటరీ కూల్చోవచ్చు పోలీసుల సహకారం చోతి చేయండి మరి తక్షణం ఆ పనిచేయండి అది రెండు సాగర్లను కాపాడండి నైన్టీన్ నాట్ ఎయిట్లో ఆనాడు వరదలు వచ్చినాయని నిజాం మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో మాట్లాడి ఆ ఇంజనీర్తో మాట్లాడి నిర్మించిన సాగర్ల ఆ రెండు కూడా అవి వరదల కోసం కడితే ఆ వరదల ద్వారా వచ్చిన నీటిని మంచి నీటి కోసం వాడుకుంటున్నారు ఆ రెండు సురక్షితంగా ఉండాలంటే కాలుష్యం రహితంగా ఉండాలి అని అంటే ఈ ఎనభై ఆరు గ్రామాల పరిధిలో ఎలాంటి పరిశ్రమలు కానీ రెసిడెన్షియల్స్ ఏది మన ఇండ్లు కానీ దరిదాపుల్లో ఉండకుండా ఈ ట్రిపుల్ వన్ జీవోని తీసుకొచ్చారు ఆ ట్రిపుల్ వన్ జీవోనే ఇవాళ హైదరాబాద్ని కాపాడుతున్నది ఇంత కొంత ఎంతో కొంత మనం గాలి పీలుస్తున్నామంటే దానికి అక్కడి నుంచి వచ్చే ఆ గాలి అక్కడి నుంచి వచ్చే ఆ ప్రశాంతమైన వాతావరణమే కారణం మరి ఇప్పుడు ఎవరు ఫామ్ హౌస్ ముందు కూలుస్తారని చూడాలి పొంగులేడిది కూలుస్తారా పట్నం మహేంద్ర రెడ్డిది కూలుస్తారా కేటీఆర్ని కూలుస్తారా సబితా ఇంద్రారెడ్డి కూరుస్తారా ఎవరిది కూలుస్తారో చూద్దాం